அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாத்துஹு. சகோதருளாரா, சகோதரிமனுளாரா, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫరోజ్ భాయ్, మాకు ఇల్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు ఇల్లులు ఉన్నాయి, వాటి మీద జకాత్ ఇవ్వాలా అని చెప్పి. భాయ్, జకాత్ గురించి నేను ఇంతకు ముందు కూడా వివరంగా చెప్పాను. జకాత్ బంగారంకి జకాత్ తీయాలి, వెండికి జకాత్ తీయాలి. వ్యాపార నిమిత్తం ఏదైతే మనం పెట్టుబడి అంటే సరుకు కొని ఉంచామో వాటి మీద జకాత్ తీయాలి. మన దగ్గర లేదా బ్యాంకులో ఉన్నటువంటి వాటి మీద జకాత్ తీయాలి. ఈ నాలుగు కూడా సంవత్సరం గడిస్తే వాటి మీద జకాత్ తీయాలి అని చెప్పాను. అయినప్పటికీ కొద్దిమంది అడిగారు, అఫరోజ్ భాయ్, మాకు ఇల్లు ఉన్నాయి, రెండు ఇల్లులు, వాటి మీద జకాత్ తీయాలా అని చెప్పి. భయ్, ఇంటి మీద జకాత్ తీయాల్సిన అవసరం లేదు భయ్. ఒకవేళ ఏమైనా మనం ఇల్లులు అద్దెకిస్తే కనుక, ఉదాహరణకి ఒక మనిషి దగ్గర పది ఇల్లులు ఉన్నాయి, పది ఇల్లులు అద్దెకిచ్చాడు, ఒక్కొక్క ఇంటి యొక్క రెంటు 5,000 రూపాయలు వస్తుంది, నెలకి 50,000 రూపాయలు వస్తుంది, అలాగా సంవత్సరంకి అతడి యొక్క డబ్బు చాలా అధికంగా వస్తుంది. ఆ డబ్బుల్ని మనం లెక్కేసి అప్పుడు దాంట్లోంచి, ఉదాహరణకి 100,000 రూపాయలు కనుక నిల్వ ఉంటే మన దగ్గర ఒక సంవత్సరం, దాంట్లోంచి 2,500 రూపాయలు తీసి పేదవాళ్ళకి ఇవ్వాలి అంతే. అంతేగాని మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 4 లక్షలు ఇల్లు ఉందనుకోండి, ఎవరికన్నా ఆ 4 లక్షల రూపాయలు ఇంటిలో ఆ ఇల్లు 4 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది కాబట్టి ఆ ఇంటి మీద జకాత్ తీయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక మనిషి దగ్గర 5 ఇల్లులు ఉన్నాయి, ఒక మనిషి దగ్గర 10 ఇల్లులు ఉన్నాయి, ఆ 10 ఇల్లులు ఒక్కొక్క ఇల్లు కూడా 10 లక్షలు చేస్తుంది అనుకోండి, 10 కోట్ల రూపాయలు ఇల్లులు ఉన్నాయి, ఇల్లుల మీద జకాత్ లేదన్నమాట. జకాత్ ఏంటంటే దాని ద్వారా ఏదైతే అద్దెలకు ఇచ్చారనుకోండి, ఆ అద్దెల ద్వారా ఏవైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు సంవత్సరంకి ఎంత మిగులుతుంది, ఆ సంవత్సరంలో అది ఎంతైతే మిగిలిందో దాంట్లో 102,500 రూపాయలు పేదవాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఇంటి మీద జకాత్ లేదండి. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.